यावत् भारत देशाने तीव्रमैन दिग्भ्रांति की गुरिचेसिना जलियन्वाला बाग हत्याकांडकु कारणमैन वारिपै 21 संवत्सराल तर्वात प्रतीकारं तीर्चुकुन्नाडु उद्धम सिंग्। आ मरणकांडकु आदेशिंचिन ब्रिटिश सैन्याधिकारी जनरल ओडय्यर्नु वेतिकि वेंटाडि हतमार्चाडु। रौलट चट्टानिकि व्यतिरेकंगा जलियन्वाला बाग वद्द जरिगिन शांतियुत धर्नालो पाल्गोन्न वारिपै ब्रिटिश सैन्यं विचक्षणारहितंगा कालुपुलु जरपडंतो సుమారు 1000 మందికి పైగా ఆందోళనకారులు హతమయ్యారు, మరో 2000 మందికి పైగా గాయపడ్డారు। అప్పటికి 19 సంవత్సరాల అనాథ అయిన ఉద్ధమ్ సింగ్ ఆందోళనకారులకు మంచినీరు సరఫరా చేయడం కోసం అక్కడకు వెళ్ళాడు। కాల్పులు జరిగినప్పుడు నేల మీద బోర్లా పడుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు। ఆ మరణకాండను కల్లారా చూసిన ఉద్ధమ్ సింగ్ దీనికి కారణమైన వారిని హతమార్చే వరకు తను చనిపోనని శపథం చేశాడు। 1899 డిసెంబర్ 26న పంజాబ్లో జన్మించిన ఉద్ధమ్ సింగ్కు సోదరుడు ముక్త్ సింగ్ ఉన్నాడు। చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన సోదరులిద్దరూ అమృత్సర్లోని సిక్ కల్సాలో పెరిగారు। డయ్యర్ పేరుగల ఇద్దరిలో ఫ్రాన్సిస్ డయ్యర్ 1927లో మరణించాడు। రెండో డయ్యర్ ఇంగ్లాండ్ వెళ్ళిపోగా అక్కడకు వెళ్ళాలని ఉద్ధమ్ సింగ్ తీర్మానించుకున్నారు। తుపాకీ పేల్చడం నేర్చుకున్నాడు। భగత్ సింగ్ తో కలిసి తిరుగుబాటు కార్యకలాపాలలో పాల్గొన్నాడు। 1932లో జైలు నుంచి విడుదలయ్యాక ఉద్ధమ్ సింగ్ ఇంజనీరింగ్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు। అక్కడ అనేక రాత్రులు నిద్రాహారాలు లేకుండా జనరల్ డయ్యర్ ను వెంటాడాడు। 1940 జూలై 31వ తేదీన డయ్యర్ ఒక సమావేశంలో ప్రసంగించడానికి వెళ్తున్నట్లు తెలుసుకొని అక్కడకు వెళ్ళడానికి అవసరమైన ఎంట్రీ పాస్ ను సంపాదించాడు ఉద్ధమ్ సింగ్। ఒక పెద్ద బౌండ్ పుస్తకంలో పేజీలను రివర్వర్ పట్టే విధంగా కత్తిరించి దాంట్లో భద్రపరిచి దానిని పట్టుకొని సమావేశ హాల్లోకి ప్రవేశించాడు। ప్రసంగం పూర్తి చేసుకొని డయ్యర్ బయటికి వెళ్తుండగా అతడిని పలకరించడానికి వెళ్తున్నట్లుగా ఎదురుగా వెళ్ళిన ఉద్ధమ్ సింగ్ డయ్యర్ అనుమానించి అప్రమత్తమయ్యేలోగా అతడిపై వెనువెంటనే కాల్పులు జరిపి హతమార్చాడు। డయ్యర్ను చంపడానికి ఇన్నాళ్ళు ఎదురు చూశానని, తన ప్రతీకారం తీరిందని, ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని లొంగిపోయే ముందు చెప్పాడు। ఆ తర్వాత ఉద్ధమ్ సింగ్ను ఉరితీశారు। పగ కూడా మనిషిని బ్రతికిస్తుందని మనం ఉద్ధమ్ సింగ్ జీవితంలో గమనించవచ్చు। భారతదేశం కోసం అతను చేసిన త్యాగం మరువలేనిది।